హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ముంబైలో అయితే ఉన్నాను. ముంబైని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. అఫ్ కోర్స్ ట్రైన్ జర్నీస్ అయితే ఉన్నాయి ముంబై నుంచి. నా ట్రైన్ జర్నీ రేపు అనమాట. లాస్ట్ బ్లాగ్ చూస్తే మీరు మన్మాడ్ నుంచి నేను దాదర్ స్టేషన్ కి అయితే వచ్చాను కదా. దాదర్ స్టేషన్ నుంచి నేను ఇప్పుడు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే రేపు నా జర్నీ అక్కడి నుంచే. మనం లోకల్ ట్రైన్ కూడా తీసుకుని దాదర్ నుంచి ముంబై సెంట్రల్ కి వెళ్ళచ్చు. కాకపోతే సిటీ ఏం చూసినట్టు ఉండదు కదా. అందుకే నేనైతే టాక్సీ తీసుకున్నాను. అప్రాక్సిమేట్ గా 280 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు అనమాట టాక్సీ విత్ లగేజ్ కూడా ఉంది కదా. అందుకని ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ ముంబై. అండ్ గైస్ ఈ బ్లాగ్ లో ఏం చేస్తానో ఏంటో చెప్పలేదు కదా మీకు. ముంబైని అయితే కొంచెం నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ అలాగే నేను ఎక్కడ స్టే చేయబోతున్నాను, రైల్వే స్టేషన్ లో ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా గైస్. దాదర్ నుంచి ముంబై సెంట్రల్ అప్రాక్సిమేట్ గా 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా చెప్పండి, ముంబై వచ్చినప్పుడు ఇలాంటి బ్లాక్ టాక్సీస్ లో తిరిగితే మటుకు ఆ కిక్కే వేరు తెలుసా. నేనైతే ప్రస్తుతం ఎక్కింది శాంత్రా బండి అనమాట. సేమ్ ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బండే. వెల్కమ్ టు ముంబై సెంట్రల్. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను. ఇప్పుడైతే లోపలికి వెళ్తాను. లోపల ఒక మోనోపోడ్ క్యాప్సూల్ హోటల్ ఉంది. ఆ హోటల్లో అయితే అకామిడేషన్ తీసుకుంటాను నేను. స్టేషన్ లోపలికి అయితే అలా వెళ్ళాలి, కాకపోతే మనం అలా వెళ్ళక్కర్లేదు. ఇటు లెఫ్ట్ తీసుకున్నామంటే స్టేర్స్ ఉంటాయి పైకి. అర్బన్ పోర్ట్ ఐఆర్సిటీసీ. సో ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. పైకి వచ్చాక ఇలా ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట హోటల్ అర్బన్ పోర్ట్ ఐఆర్సిటీసీ రిటైరింగ్ రూమ్స్. ఇటే చూడండి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అర్బన్ పోర్ట్ అంటే ఇంతలా ఉంటుందని. సో ఇది రిసెప్షన్ అనమాట. అండ్ ఇందులో క్యాప్సూల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్సూల్స్ ఉంటాయి. క్లాసిక్, లేడీస్, ప్రైవేట్ అండ్ నెక్స్ట్ కపుల్స్ వస్తే రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి వాటి టారిఫ్. ఇట్ సైడ్ వెళ్తే లోపలికి వాష్రూమ్స్ ఉంటాయి. మన చెప్పులన్నీ కూడా ఇందులో పెట్టుకోవాలి. లోపలికి అయితే చెప్పులు తీసుకెళ్ళకూడదు. మిగతా విశేషాలన్నీ కూడా వెరీ సూన్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయిపోయినాయి. నా రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నేను పాడ్ తీసుకోలేదు, రూమ్ తీసుకున్నాను. ఇక్కడ రేట్ అనేది 24 అవర్స్కి, 12 అవర్స్కి, 6 అవర్స్కి, 48 అవర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అవి ఉంటాయి. ఇవి టైం టు టైం కూడా మారుతాయి. సో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసాను, వెయిట్ చేస్తున్నాను అనమాట. మనకి కీ కార్డ్ ఇచ్చేస్తారు. ఆ కీ కార్డ్ ఇస్తే లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా నా రూమ్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి. రూమ్ వ్యూ అయితే చూపిస్తాం మీకు. చిన్న రూమ్ బట్ చాలా కంఫర్టబుల్. రావటం మన సరంజామాన్ అంతా తీసా, మనకు మెయిన్ కదా. ల్యాప్టాప్ అది తీసా, ఇక్కడ ఛార్జింగ్ లో అయి పెట్టేసా. ఇక్కడ అయితే టీవీ ఉంది, ఏసీ, బెడ్, కూల్ కదా. అండ్ మన లగేజ్. మరి మనం ఇంకా ముంబైని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దామా. రిసెప్షన్ ఏరియా నుంచి పైకి అయితే వెళ్తున్నాను మీకు కామన్ ఏరియా అండ్ క్యాప్సూల్స్ చూపించడానికి. ఇదిగోండి క్యాప్సూల్ అంతా. ఇదంతా కూడా కామన్ ఏరియా. మనం వర్క్ అది చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, ఛార్జింగ్లు పెట్టుకోవచ్చు. అదిరింది కదా. ఇవన్నీ అర్బన్ పొడు క్యాప్సూల్స్ అనమాట. అటు చివరి నుంచి ఇటు చివరి దాకా అన్నీ అవే. వాలాట్ అదిరిపోయింది కదా అసలు, మామూలుగా లేదు. సో నెంబరింగ్ అది ఉంటుందన్నమాట ప్రతి అర్బన్ పోర్ట్కి, ఐ మీన్ క్యాప్సూల్కి. రిసెప్షన్లోంచి మనం ఇలాంటి షూరూమ్లోకి అయితే వస్తాం. అర్బన్ పోర్ట్ లోపలికి ఎటువంటి షూస్ అలౌడ్ కాదనమాట. ఇవ్వండి, ఇక్కడ నెంబర్ అది చూస్తున్నారు కదా, మన కార్డు ఉంటుంది కదా, కార్డు ఇక్కడ పెడితే ఓపెన్ అవుతుంది. అందులో మనం చెప్పులు అవి పెట్టేసుకోవాలి. గుడ్ మార్నింగ్, ఇది నెక్స్ట్ రోజు అనమాట అండి. యాక్చువల్గా నిన్న ఎడిట్ చేసి టైర్డ్ అయిపోయి పడుకుని పోయాను. సో ఇప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చాను ఎక్స్ప్లోర్ చేద్దామని. కంటిన్యూషన్ బ్లాగ్, అందుకే సేమ్ షర్ట్ అది వేసాను. మార్నింగే ఎంత కామ్గా ఉందో చూడండి. మన ముంబై సెంట్రల్, మనం ఆ పైన ఉంటున్నాం కదా, కిందకు వచ్చాం అనుకోండి, ఐఆర్సిటీసీ జన్ ఆహార్, పక్కనే ఇంకొక ఫుడ్ అవుట్లెట్, ఐఆర్సిటీసీ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది అనమాట లోపల. అక్కడ ఫుడ్ బాగుంది, రాత్రి అక్కడే తిన్నా, అక్కడికి వెళ్తా. స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాను నేను. బయటకు వచ్చిప్పుడు ఎల్లో టాక్సీ, ఐ మీన్ బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీ లాగితే ఏదో టాక్సీ క్యాచ్ చేసుకుని ముంబై ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బయట అన్ని కూడా టాక్సీలు అంటే టాక్సీలు, మామూలుగా లేవుగా. సెంట్రల్ బయటకు రాగానే ఎన్ని ఉన్నాయి చూసారా టాక్సీలు, ఏదో టాక్సీ క్యాచ్ చేసుకు వెళ్ళిపోవడమే. ముంబైలో తిరగాలంటే రెండే పద్ధతులు, ఒకటి లోకల్ ట్రైన్, లేదంటే ఇలాంటి లోకల్ టాక్సీ. ఊబర్లు ఓలాలు పెట్టుకుంటే కొంచెం మనం టైం అయితే స్పెండ్ చేయాలి. ఇలాంటి ఎల్లో టాక్సీ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ మీటర్ టాక్సీ అనమాట. మనకి మీటర్ ఆన్ అవగానే 28 రూపాయలు అయితే చూపిస్తుంది. ఫస్ట్ నేను వెళ్ళేది ఎక్కడికంటే గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి అనమాట, అన్నీ కూడా చూపిస్తాం మీకు.
ఎంతైనా ముంబై ఇస్ ముంబై అండి. నాకు మెట్రో సిటీస్లో కొన్ని సిటీస్ ఇష్టం, అందులో ముంబై మధ్యన చాలా అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది. వెదర్ అయితే ఫాగీ ఫాగీగా ఉంది, బట్ చూద్దాం సన్ రైజ్ అయితే అయిపోయింది కానీ ఇంకా ఫాగీనెస్ అయితే తగ్గలేదు. పెద్ద పెద్ద బిల్డింగులు స్కై స్కాపర్లు. వెల్కమ్ టు ముంబై. ముంబై సెంట్రల్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి అప్రాక్సిమేట్గా ఒక 6 to 7 kilometers అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గేట్వే ఆఫ్ ఇండియా అండి, ఇండియా గేట్ కాదు. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంటుంది, గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటుంది. XUV 700 అయితే స్పాట్ చేశారు. బీస్ట్ బల్లే ఉందిలే. మీలో ఎంతమందికి బండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కలర్ కూడా చింపింది. ఎదురుకుండా చూడండి, సన్ రైజ్ అయితే అవుతుంది. సూర్యుని చూసారా బల్లే ఉంది. చిన్న సైజ్ బాల్ కింద ఈ వాల్ వాల్ అంతా కూడా వాల్ అంటే ఆ బార్ నుంచి ఈ బార్ దాకా మొత్తం వేసారు వాల్ ఆర్ట్. క్రేజీ ఉంది కదా అసలే. ప్రస్తుతం మనం సిఎస్టీఎంని క్రాస్ అయితే చేస్తున్నాం. ఎత్తుకోండి ద ఐకానిక్ స్టేషన్. భలే ఉంటుందిలేండి స్టేషన్. క్రేజీ ఉంది కదా అసలే. వావ్, ఇది ఐకానిక్ అంటే ఐకానిక్ స్టేషన్ అండి. ఇండియాలో ఏదైనా రైల్వే స్టేషన్స్ చూడాలంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ సిఎస్టీ అయితే ఉంటుంది. మొత్తం ఏదో మెట్రో కన్స్ట్రక్షన్ అనుకోండి ఇదంతా. అండ్ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, మోనోరైల్ని కూడా చూశాను. కెమెరా ఆన్ చేసే లోపల మోనోరైల్ అయితే వెళ్ళిపోయింది. ఇది కదా మనకు కావాల్సింది, ఇది షార్ ముంబై అంటే. వా, అక్కడ ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి బిల్డింగ్, హైకోర్టు అనమాట, ముంబై హైకోర్టు. ఏవైనా ఉందా అసలు మ్యాన్, లవ్లీ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్. మనమైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసాం. మరి కొద్దిసేపట్లో మీకు అయితే చూపించబోతున్నాను. సో 130 అయితే అయ్యింది, నాట్ బ్యాడ్. మనం వచ్చింది ఈ టాక్సీలోనే. అసలు ఒకసారి బిల్డింగ్లు చూడండి అండ్ రోడ్స్ కూడా. ముంబై అంటే ముంబై అనిపించుకుంది. మనమైతే లోపలికి వెళ్దాం. అద్దుకోండి, ఫస్ట్ లుక్ చూసారా, ఇంకా క్లియర్ కట్ గా కనిపించలేదు కదా. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళాలంటే మనం సెక్యూరిటీ చెక్ అది ఉంటుంది, అన్ని ఐటమ్స్ తీసుకెళ్లొచ్చు. హార్మ్ఫుల్ ఐటమ్స్ ఉండేవి కదా, అవి తీసుకెళ్లకూడదు అంతే. లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే మనకి స్టాట్యూ కనిపిస్తుంది. స్టాట్యూ ఎవరిదో తెలుసు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టాట్యూ. అఫ్ కోర్స్ ఇక్కడ అయితే ఫోటో షూట్స్ అన్ని జరుగుతున్నాయి. క్రౌడ్ పొద్దు పొద్దున్నే చూసారా ఎంత మంది ఉన్నారో. ఇది వ్యూ ఇక్కడిది. అండ్ గెట్ రెడీ గైస్, మనం సిల్అవుట్లో ఉన్నాం. ఫాగీ ఫాగీ వెదర్ కదా, అందుకే సరిగా కనిపించట్లేదు. నేను వెనకాల సైడ్ కూడా వెళ్ళి మీకు గేట్వే ఆఫ్ ఇండియా గురించి చూపిస్తా. గేట్వే ఆఫ్ ఇండియా గైస్, ఇక్కడ అయితే చూడండి ఫెర్రీ పాయింట్ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి బోటింగ్ అది జరుగుద్ది. ఎలిఫెంటా కేవ్స్ కి అయితే వెళ్ళచ్చు. మనం ముంబై లోకల్ కూడా కొన్ని డెస్టినేషన్స్ బోట్ లో వెళ్ళచ్చు అనమాట, ఐ మీన్ ఫెర్రీలో. సో ఈ ఫెర్రీ పాయింట్ నుంచి మనం వేరియస్ డెస్టినేషన్స్ కి వెళ్ళచ్చు అండ్ అలాగే ఎలిఫెంటా కేవ్స్ కూడా వెళ్ళచ్చు. ఇవిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, ఇవన్నీ కూడా ప్యాసింజర్ బోట్స్ ఉన్నాయి, మనం బుక్ చేసుకోవచ్చు బోట్స్. ఇది వచ్చి ప్యాసింజర్ బోట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే యూనిఫామ్లు అవి ఉన్నాయి కదా. ఇప్పుడే డాకింగ్ అది చేశారు, ఇప్పుడంతా దిగుతారు అన్నమాట. ఇదైతే చాలా పెద్ద ఫెర్రీ. ఇక్కడ చూసుకుంటే మనకి స్వామి వివేకానంద గారి స్టాట్యూ కూడా ఉంది పక్కనే అన్నమాట గేట్వే ఇండియాకి. పదండి మనం అయితే అటు సైడ్కి వెళ్ళి చూద్దాం గేట్వే ఇండియాకి, అటు సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి వెళ్దాం, బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం ఏమేం చూడొచ్చు ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాం. అయితే వచ్చాను బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. క్రేజీ కదా అసలు ఇన్ని బోట్లు. మనం ఇప్పుడు వాటర్ సైడ్ ఉన్నాం. వాటర్ సైడ్ నుంచి గేట్వే ఇండియా వ్యూ అయితే ఇలా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ జర్నీ అనుకోండి ఈరోజు వెళ్ళదు, ఐ మీన్ ఈ బోట్ది. గేట్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా చూడగానే మనకి తాజ్ కనిపిస్తుంది. అద్దరింది కదా బిల్డింగ్. 26th November అటాక్స్ అవి జరిగాయి కదా ఈ తాజ్ హోటల్లోనే. రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మేజర్ అని తెలుగులో మూవీ వచ్చింది కదా, అడవి శేష్ గారు చేశారు చూడండి. సో ఈ హోటల్ మీద జరిగిన అటాక్స్ పైన ఆ మూవీ అది ఉంటుంది.
గేట్వే ఆఫ్ ఇండియా రావడానికి మనకి ఎటువంటి ఎంట్రీ టికెట్ ఉండదండి. ఎంట్రీ అయితే ఫ్రీ. ఇక్కడికి వచ్చి మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలా అయితే ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగని చెప్పి మెట్ట మధ్యాహ్నం వచ్చారనుకోండి మలమల మాడిపోతారు, అదొకటి చూసుకోండి. వచ్చినప్పుడు తాజ్ హోటల్ అయితే చూడటం మర్చిపోకండి గైస్. ఫుల్ ఫోటో షూట్స్ అంటే ఫోటో షూట్స్ జరుగుతున్నాయి, అసలు మామూలుగా లేదుగా. అది గైస్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫోటోలు తీసుకోవడం మర్చిపోకండి. మెయిన్గా ఈ పావురాలున్న ఏరియాలో అండ్ అలాగే వీటికి ఫీడ్ చేయడం కూడా మర్చిపోకండి. బ్యాక్ డ్రాప్ లో తాజ్ హోటల్ పెట్టుకుని ముందు ఫోటోలు దిగితే ఉంటది చూడండి. వా మ్యాండేటరీ సెల్ఫీ పాయింట్ కూడా అండ్ మొత్తం ఒకేసారి అలా ఎగిరే చూసారే, మళ్ళీ వచ్చేస్తే చూడండి. సో గైస్ ఇక్కడ అయితే బాగానే టైం అది స్పెండ్ చేశాను. స్పెండ్ చేసి బయటకు అయితే వెళ్తున్నాను. బయట ఏమేమి ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకుందాం. గేట్వే ఆఫ్ ఇండియా బయట రాగానే నేను ఒకటి చూసాను, ముంబై దర్శన్ కౌంటర్ నెంబర్ 2 అనమాట. లోకల్ సైట్ సీయింగ్ గురించి ఇవన్నీ టూర్స్ ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఉంది, బుకింగ్ కౌంటర్, పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మర్రి చెట్టు టైం ఇప్పుడు అరౌండ్ 7:30 అయితే అవుతుంది. క్రౌడ్ అయితే చూడండి ఇప్పుడే ఎలా ఉన్నారు. ఇప్పుడైతే తాజ్ హోటల్ వైపు వెళ్దాం, వెళ్ళి చూద్దాం అసలు బయట సినారియో ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఈ బిల్డింగ్ల మటుకు అసలు లవ్వింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే, నో వర్డ్స్. ఆ జర్మన్ చెప్పర్ చూడండి మొత్తం ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు చేస్తుంది. ప్రస్తుతం నేను తాజ్ హోటల్ ఉన్న రోడ్లో అయితే ఉన్నాను. రోడ్ ఎంత బాగుందో తెలుసా, అసలు మార్నింగ్ వాకింగ్లకి ఇలాంటి రోడ్ అయితే అదిరిపోద్ది. అసలు ప్రస్తుతం నేను తాజ్ హోటల్ రోడ్లో ఉన్నానని చెప్పాను కదా, ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వ్యూ చూద్దాం. ఇదిగోండి ప్రస్తుతం పరిస్థితి అయితే ఇది. ఇటు సైడ్ బోట్లు చూసుకుంటే అటు సైడ్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి, చిన్న బోట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఫాగీ ఫాగీ వెదర్ ఉండటం వల్ల క్లియర్ కట్ వ్యూ అయితే కనిపించట్లేదు మీకు. అద్దరిందండి అసలు ముంబై వస్తే మటుకు డెఫినెట్లీ ఒక 2 గంటలు టైం ఇక్కడైతే స్పెండ్ చేయండి గైస్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి, అయితే మార్నింగ్ రండి లేదంటే ఈవినింగ్ రండి, ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు రావద్దు. మళ్ళీ అయితే నేను టాక్సీ తీసుకుంటాను, టాక్సీ తీసుకుని బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. టాక్సీ తీసుకున్నాను, 28 రూపాయలు ఛార్జ్తో మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ రోడ్లో అయితే మనం వెళ్దాం ఇప్పుడు. సో వాడ ఎక్స్పీరియన్స్ అండి, చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ రోడ్. మెయిన్గా ఈ రోడ్లో కూడా ట్రావెల్ చేయాలని ఇటు సైడ్ వచ్చి టాక్సీ తీసుకున్నాను అనమాట. కావాలంటే నేను గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరే టాక్సీ అది తీసుకోవచ్చు. ఈ రోడ్ అది మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఇప్పుడే ఫారెన్ టూరిస్టులు అందరూ వస్తున్నారు. చూడండి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ స్టైల్స్ చూడండి, క్రేజీ ఉంది అసలు, చాలా బాగా నచ్చింది. ఎదురుగుండా చూస్తే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ముంబై, అదిగోండి. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నాం చూడండి, చర్చ్ గేట్ స్టేషన్ అనమాట, వెస్ట్రన్ రైల్వేస్ లోకి వస్తుంది. సో ఏంటి లైన్ ఉంది, బస్సు ఎక్కడానికి అక్కడ లైన్ అనమాట. మళ్ళా బస్సు రాగానే ఓ టక 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 మీద పడిపోరు, లైన్లో ఎక్కుతారు. భలే ఉందిలే సిస్టమ్, అసలు మనం వచ్చింది వేరే రూటు, ఇప్పుడు వెళ్ళేది వేరే రూట్ అనమాట. ఈ రూట్లో కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఏదైనా స్పాట్ చేస్తే మీకు డెఫినెట్లీ చూపిస్తాను. అఫ్ కోర్స్ స్పాట్ చేయకపోయినా చూపిస్తాను అనుకోండి. ముంబై లోకల్ ఆశ మట్టుకు తీరట్లేదు అబ్బా, ముంబై లోకల్లో ఎక్కి ఎక్స్ప్లోర్ చేయాలి. వెరీ సూన్ అయితే చేస్తాను, ఒక లైన్ రెండు లైన్ల ఎన్ని లైన్లు చేయాలి, సెంట్రల్ రైల్వేస్ చేయాలి, వెస్ట్రన్ రైల్వేస్ చేయాలి, మాటల అసలు ముంబైని ఎక్స్ప్లోర్ చేయటం అండి. మనం వచ్చింది ఆ క్యాబ్లోనే 125 రూపాయలు అయితే అయ్యింది, వెళ్ళేటప్పుడు 140, వచ్చేటప్పుడు 125 అయింది. సో ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చి అటు అటు లోపలికి ఉంటుంది, లోపలికి తీసుకెళ్ళమని అడిగా, లేదు లేదు బయట నుంచి వెళ్ళిపోతానని చెప్పాడు. ముంబైలో అయితే పొద్దున్న వెళ్ళి కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేశాను గైస్. నేను ఎక్స్ప్లోర్ చేసింది ఒక వంతు కూడా కాదు, చాలా అంటే చాలా తక్కువ ఈ రోజు బ్లాగ్ లో అయితే మీకు చూపించింది. బట్ వెరీ సూన్ నాకైతే ప్లాన్స్ ఉన్నాయి ముంబైని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది. ఇదే బ్లాగ్ లో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు ముంబై అంతా, కాకపోతే మ్యాటర్ ఏంటంటే మన ట్రైన్ కి అయితే టైం అవుతుంది, అందుకే మళ్ళీ నేను ముంబై సెంట్రల్ కి అయితే వచ్చేసాను. గైస్ నేనైతే ఈ బ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముంబై సెంట్రల్.